విశాఖ జిల్లా పెదపల్లి మండలం చుట్టుమెట్ట మంగబంద గ్రామంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ కమాండర్ సిఆర్పిఎఫ్ సుదీప్ పాల్గొన్నారు. పెద్దపల్లి గ్రామ పంచాయతీ యొక్క చుట్టుమిట్లో ఎస్హెచ్ఓ గారు అండ్ సిఆర్పిఎఫ్ కంపెనీ కమాండర్ కంచన్ మేడం అండ్ లోకల్ డాక్టర్స్ డాక్టర్ అశోక్ గారు వాళ్ళ టీం అండ్ సిఆర్పిఎఫ్ డాక్టర్ అయిన నేను అందరూ కలిసి ఇక్కడ మెడికల్ క్యాంపు ఇక మా జవాన్ అంతా చెప్తుంటారు. పెద్ద సార్ గారు చెప్పారు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి. చుట్టుమిట్లో చాలా మెడికల్ క్యాంప్ అవసరం సార్, చాలామంది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కాలనొప్పులు ఇవన్నీ చెప్పారు సార్ అని చెప్పి మా సిఆర్పిఎఫ్ తరఫు నుంచి ఇక్కడ క్యాంపు పెట్టించాము. మెడికల్ క్యాంపు దీంట్లో గొడుగు డిస్ట్రిబ్యూషను మెడికల్ క్యాంపు మగబందలో రేడియో డిస్ట్రిబ్యూషన్. ग्राम पंचायत चुटुमेटा और मगबंदा को धन्यवाद देते हैं कि उन्होंने हमें यहाँ सिविक एक्शन प्रोग्राम के लिए दिया. मनोज एसएचओ पैदल को भी धन्यवाद देते हैं कि उन्होंने इस पूरे कार्यक्रम में हमारी लोगों ने मगबंदा में रेडियो सेट और चुटुमेटा में मेडिकल कैंप और अम्ब्रेला डिस्ट्रीब्यूशन किया. जैसा कि आप सब जानते हैं सीआरपीएफ यहाँ पे सदैव आपकी ड्यूटी के लिए आप लोगों की सुरक्षा के लिए तैनात है और हम सभी ग्राम पंचायत के लोगों का धन्यवाद. थैंक यू. మీడియా వాళ్ళకి నమస్తే. మీడియా వాళ్ళకి ప్రతి నమస్కారం. నా పేరు పి మనోజ్ కుమార్, పెద్దపల్లి. ఈరోజు చుట్టుమెట్ట గ్రామంలో మెడికల్ క్యాంపు సిఆర్పి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా మన డిప్యూటీ కమాండర్ సిఆర్పి 198 బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సుదీప్ సార్ చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. దీనికి ముఖ్య ఇన్ఛార్జ్గా మన సిఆర్పిఎఫ్ పెద్దపల్లి సిఆర్పిఎఫ్ కంపెనీ ఇన్ఛార్జ్గా మన కాంచన మేడం అసిస్టెంట్ కమాండెంట్ మేడం గారి ఆధ్వర్యంలో జరిగింది అంటాను. దీనికి మన పెద్దపల్లి సిఆర్పి నుంచి చీఫ్ గెస్ట్ చీఫ్ డాక్టర్గా డాక్టర్ బాలాజీ సార్ అందరికి వచ్చారు. వచ్చి మన ఎక్కడైతే మన చుట్టుమెట్ట గ్రామంలో పెద్దపల్లికి రావాలంటే మినిమం ఆటో ఛార్జ్ మరియు ఎక్కువ డబ్బులు అవసరం అవుతాయి పాడేరు వెళ్ళాలన్నా పెద్దపల్లి రావాలన్నా. సో దాని నిమిత్తం ఇక్కడికి మనం మెడికల్ క్యాంప్ పెట్టి ప్రజలకి దగ్గరగా వచ్చి మెడికల్ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ ప్రకారంగా మనం రేడియో సెట్స్ కూడా మన మంగబంద విలేజ్లో కూడా అందించడం జరిగింది. మంగబంద అంటే గాలిగండ పంచాయతీ పరిధిలోకి వస్తుంది. అక్కడ రేడియో సెట్స్ అందించాము. అక్కడ కూడా ప్రజల యొక్క మద్దతు అది కోరిక మేరకు ఇక్కడ సిఆర్పిఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి వెళ్ళి కూడా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా చుట్టుమెట్టకు వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్తో పాటుగా గొడుగులు కూడా ప్రజలకి అందించి ప్రజలకు మద్దతు కోరుతూ మళ్ళీ ఎప్పుడు కూడా పోలీస్ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపడం చేసి అందరికీ కోరడం జరిగింది. థ్యాంక్ యూ. Thank you.